విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొందరు ఆగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగనగర్ డాబా కోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా పథకం ప్రకారమే రాళ్ల దాడి జరిగిందని సమాచారం. క్యాట్ బాల్లో రాయి పెట్టి విసరడంతో రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. వైద్యులు జగన్కు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తర్వాత యథావిధిగా బస్సు యాత్ర కొనసాగుతుంది. కాగా ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయమైంది. కాగా ఈ ఘటనలో సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. జగన్పై దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓరవలేక టీడీపీ వర్గాలే దాడికి తెగపడ్డారంటూ కూడా విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో గాయపడ్డారని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను పరామర్శించడానికి కేసీఆర్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఏదేమైనా మాత్రం జగన్ ఇక ధైర్యం చెప్పి తమతో పాటు ఇక అక్కడ కూర్చొని కాసేపు ఇక చర్చ జరిపి వచ్చేశారు. అయితే ఏదేమైనా మాత్రం వైఎస్ జగన్కు ఏమైంది అనే వివరాలు అన్నీ కూడా వాళ్ళు ఇక స్వీకరించారు. టీడీపీ వాళ్ళే ఇలా చేస్తుంటారని వాళ్ళు కూడా వాపోయారు. ఇటు కేటీఆర్ అలాగే కేసీఆర్కు ఇద్దరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇటు ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎంతగానో ఇక కేసీఆర్ అభినందిస్తూ ఉంటారు. ఏదైనా సలహా సూచనలు కావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి కూడా చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి ఇలా గాయపడ్డాడని తెలిసి ఇటు కేసీఆర్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా హుటాహుటిన తన ఇంటికి చేరుకొని తనను ఇక పరామర్శించి ధైర్యాన్ని చెప్పి వస్తున్న వార్తలు మాత్రం అందరికీ ఎంతగానో ఇక ఆశ్రయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రై వేసిన సమయంలో కరెంటు కట్ చేశారని కూడా తెలుస్తున్నారు. అయితే కొన్ని ఇక అగంతకుల చేసిన పని వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలా ఆసుపత్రులు చికిత్స తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీనిపై పోలీసులు కూడా తీరోయిగా చర్చలుగా జరుగుతూనే ఉంది. అయితే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేదే లేదంటూ పోలీసులు కూడా ఇక చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఇక చర్చ రోజు రోజుకి వైరల్గా మారుతుంది. దీనిని ఎవరు చేశారు, ఇటు జనసేన అలాగే టీడీపీ బీజేపీ పార్టీలు ఇక చేపించారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా చేపించారా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎడమ కను బొమ్మ మీద తీవ్ర ఇక గాయం 2-3 కోట్లు కూడా పడ్డాయంటూ కూడా డాక్టర్లు వెల్లడించారు. అయితే చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకుంటాడా, లేకపోతే ఇక ప్రమాదం ఎక్కువై ఇక రెస్ట్ తీసుకుంటాడా అనేది మాత్రం తెలియదు.